ఇప్పుడు బ్రదర్ మనకి ఒక సమస్య వచ్చింది. అయితే ఇంకా మనం ఎటువంటి పిల్లలు ఏమీ వేయలే. ఓకే, అలాంటప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎలా సాల్వ్ చేస్తుంది ఆ సమస్యని? ఒక పరిస్థితి ప్రకారం అంటే ఒక కేసు వచ్చింది, ఒక కేసు ఫెయిల్ ఫెయిల్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, ఒక ప్రాబ్లం అనేది అక్కడ కనబడుతుంది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. సో హ్యూమన్ రైట్స్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎలా ఎలా హ్యాండిల్ ఎలా తీసుకుంటుంది, ఎలా సాల్వ్ చేస్తుంది? దీన్ని సుమోటోగా తీసుకుంటుంది. సుమోటోగా తీసుకుంటుంది అంటే దానికి దానంతట తాను స్వయంగా తీసుకుంటుంది. అది కూడా ఎలా తీసుకుంటుంది, వాళ్ళకి తెలియకపోతే తీసుకోదు కదా. ఇప్పుడు మన లేటెస్ట్గా కరోనా టైంలోనే ఒక ఆవిడ ఒక చిన్న పాపను వేసుకుని అలా వెళ్తుంది రోడ్డు మీద, అది మీడియాకి వెళ్ళింది, అలా కొంచెం కొంచెం పబ్లిష్ అయ్యింది. దాన్ని హ్యూమన్ రైట్స్ సుమోటో తీసుకుంది, దానిలో సుప్రీంకోర్టు కూడా తీసుకుంది. సుప్రీంకోర్టు కూడా తీసుకుని ఏం చెప్పింది, వలస కార్మికులు పంపించండి చెప్పింది, హ్యూమన్ రైట్స్ కూడా చెప్పింది. సో ఇదే కరోనా టైంలో కూడా చెప్పుకోవాలంటే ఒక పోలీసులు ఒక జనాల మీద కొంచెం దురుసుగా ప్రవర్తించారు, నిజమే కదా, కొట్టడం కానీ తిట్టడం కానీ లేకపోతే చేయడం కానీ అన్నీ చేశారు. సో అంటే ఒక దండించే తండ్రి స్థానంలో పోలీస్ వ్యవస్థ ఉంది కాబట్టి మాట చెప్తే వినట్లేదు కాబట్టి కొంతమంది ఆకతాయి ఇవ్వుతున్నారు. మీరు చూశారు, నేను చూశాను. ఆకతాయి చెప్తుంటే కూడా వాళ్ళను కూడా ఏడిపించి రోడ్లు వెంబడి పరిగెత్తించే పరిస్థితి అయితే కనబడింది. అది ఒక దండించే తండ్రి స్థానంలో ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థ ఆ విధంగా చేసామని చెప్తారు. ఓకే, దండించే స్థానంలో పోలీసు వ్యవస్థ ఉందని చెప్పారు కదా, మనల్ని కొట్టే అధికారం కానీ మనల్ని తిట్టే అధికారం కానీ ఒక పోలీసు ఒక రే అని పిలిచే ఒక అధికారం కానీ పోలీసులకి లేవు. అక్కడ దాకా రాష్ట్రపతికి ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు, మనల్ని కొట్టే అధికారం కానీ తిట్టే అధికారం కానీ వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు వాళ్ళు అక్కడ చేసింది తప్పు అన్నారు, అంటే మీరు చెప్పింది అదే కదా, వాళ్ళు అక్కడ చేసిన తప్పు మాట వింటలేదు, సో దాన్ని బట్టి ఇలా కొట్టారు అని చెప్పేసి అన్నారు. ఓకే, దీన్ని ఓకే యాక్సెప్ట్ చేస్తాను. సో ఇప్పుడు లేటెస్ట్గా బ్రాంచ్ షాప్ చూసుకున్నారు కదా, ఇప్పుడు లేటెస్ట్గానే బ్రాంచ్ షాప్లో లైన్ చూసి మేము చెప్పాను, అంటే ఒక పాల ప్యాకెట్కి ఒక పౌడర్కి బయటకు వచ్చిన కొడితే మీరు అలా అన్నారు. ఇక్కడ వైన్ షాపు డైరెక్ట్గానే ఒక 2000 మంది లైన్లో కానీ 100 మంది లైన్లో ఉండి దాన్ని కాపలాగా పోలీసులనే పెట్టి తాగమని చెప్తారు, అది ఎంతవరకు కరెక్ట్? మరి దండిచ్చే స్థానం ఉన్నారు కదా, మరి అక్కడ మినిమం సోషల్ డిస్టెన్స్ లేదు, మినిమం మాస్కులు లేవు, ఏమీ లేవు. సో ఎలా చెప్పింది మరి గవర్నమెంట్? సో ఇప్పుడు మీరు మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తారు, అంటే ఆ మద్యం టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ఇది మన అసలు మన టాపికే కాదు, ఇది అసలు ఆదాయ వనరుగా చూస్తుంది ప్రభుత్వాలు అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్? మద్యం ఒకటే ఆదాయ వనరు అయితే కాదు. అయితే కాదు, మరి మరి మన ప్రభుత్వాలు అంత ఇంపార్టెన్స్ దానికి ఎందుకు ఇస్తున్నాయి? ఎక్కువ వచ్చింది ప్రాఫిట్, అదే ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది అదే. ఇప్పుడు మీకు ఉంది, మీకు పలానా ఒక వ్యాపారం చేస్తే 5 రూపీస్ వస్తుంది, ఇంకో వ్యాపారం చేస్తే 10 రూపీస్ వస్తుంది, ఇంకో వ్యాపారం చేస్తే 100 వచ్చేస్తుంది. సో మీ ఈ మూడాట్లో మీ ప్రావీణ్యత ఏం ఇస్తారు? 100 వచ్చేదానికి ఇస్తారు. ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు అలా ఒక ఆర్థిక పరంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్ ట్యాక్స్ రూపంలో ఫర్ డేకి కానీ ఫర్ ఇయర్కి కానీ ఎంత పే చేస్తున్నారు మీకు తెలుసా? ఒక కామన్ మ్యాన్ ఉన్నారు, మీరున్నారు, మీరు ఏం చేసినా సరే దాంట్లో ట్యాక్స్ రూపంలో మీరు బయటకు వస్తారు. రోడ్డు మీద తిరగాలంటే పెట్రోల్ కొట్టుకోవాలి, దాని ట్యాక్స్ పోనీ రోడ్డు మీదనే మీరు తిరుగుతున్నారు, టోల్ తీసుకుంటారు. టోల్ అసలు తీసేయమని ఆల్రెడీ బార్ అసోసియేషన్లో గోడ పెడుతుంది, టోల్కి వెళ్ళి తీసేయండి అని చెప్పేసి బార్ అసోసియేషన్లో చేస్తున్నారు. చాలా వీడియోస్ కూడా వచ్చాయి ఆల్రెడీ, దాన్ని చేస్తారు. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్. సో ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్కమ్ ట్యాక్స్, ఎక్స్చేంజ్. సో ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే ఆదాయ వనరులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మరి ఓన్లీ మద్యం వల్లే వస్తుంది అనేది అయితే తప్పు, కానీ ఎక్కువ వస్తుంది అంటే ఇది అనవసరం అన్నమాట. ఇది అనవసరంగా రావడం వల్ల, ఎక్కువ కమ్ముకోవడం వల్ల దానివల్ల ఎవరో ఒక న్యూస్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మధ్య ధర పెరిగింది అంటే 100% పెంచారు, మినిమం 50% పెంచారు, పెంచాము ఇలా పెంచామమ్మా, మీ నెక్స్ట్ కూడా పెంచుతాము కూడా చెప్పారు. సో ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరు. సో ఇంటి పన్ను కొలై పన్ను పెంచండి, అబ్జెక్షన్ ఎందుకు రాదు? మొన్న పెంచారు సుప్రీం మన మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగలేదా చాలామంది? సో అలాగే దీని వల్ల ఎక్కువ ఇది వాల్యూ లేదు, అంటే దానికి వాల్యూ ఉంది దీనికి వాల్యూ లేదు. అంటే ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఈ మద్యాన్ని ధరలు పెంచడం గురించి, సదరు కొంతమంది ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇవి తగ్గించడానికే అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాలంటే కొంచెం తాగేవాళ్ళు తగ్గుతారు అని కొంతమంది వాదన, కొంతమంది కాదు చాలామంది వాదన, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు రైట్ అంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఇప్పుడు 1000 రూపాయలు మీద 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు పెట్టి 10 బీర్లు తాగుతున్నారు, తాగి ఇంటికి వెళ్ళేప్పుడు 3 ఫిల్ కుక్లే కిక్లే ఉన్నా సమ్ ఉన్నాయి. అదే ఒక బీరు 300 చేసామంటే 3 వస్తాయి బీర్లు, ఇంకా పైన 100 రూపాయలు మిగిలితే మీకు. సో మీకు ఎక్కే కిక్ కూడా అంతలా ఎక్కదు, అంతే కదా.
సో దాంతో పాటు కొంచెం ఒక హెల్త్ టిప్ లాంటిది ఏదో పాటించడం తప్ప, సో గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ వెళ్ళడం తప్ప ఇంకేమీ లేదు. అంత మించి ఏం లేదంటారా? కొంతమంది కటికి పేదవాళ్ళు ఉంటారు, అయితే వాళ్ళ సమయానికి డబ్బులు లేకపోతే ఎక్కడైనా చోరీ చేసేడాలు, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ వాళ్ళ భార్యల మెళ్ళలో కూడా తీసేసే పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా చోట్ల జరిగింది కూడా ఇలా. ఏంటంటే అది ఎడిట్ అయిన వాళ్ళు. ఇప్పుడు కామన్గా ఇప్పుడు 10 మందిలో 6 తాగుతారు, కానీ దాంట్లో ఒకటే ఎడిట్ అయిన ఉంటాడు. మిగిలిన 5 మంది ఏంటనే ఉన్నారు, కొంచెం మనీ కోసం ఆలోచించో, లేదా వెనకాల ఆలోచించో, లేదా ఎంత తాగితే చాలనుకోవడమో చేస్తారు. కానీ 1% ఉన్నారు కదా, ఒక్కడు మాత్రం ఎడిట్ అయిపోతారు పూర్తిగా. పూర్తిగా ఎడిట్ అయిపోయి నాకు ముందు లేకపోతే ఇంకేం లేదు అన్న కూడా మాత్రం అలా చేస్తాడు. సో అలా చేసినోడికి ఇప్పుడు శిక్షణ ఏం లేవు కదా, మరి ఏం చేయలేమంటారు అలాంటి వాళ్ళు అని చెప్పండి. తప్పేముంది, లైన్ పెట్టి అంత ఇస్తే పోలీసులని కానిస్టేబుల్గా పెట్టి కాపలాగా పెట్టి ముందు ఇప్పిస్తున్నప్పుడు దానికి కూడా సెక్షన్ పెట్టమని చెప్పండి. డ్రింక్ అండ్ డ్రైవ్ అంటున్నారు, డ్రింక్ అండ్ డ్రైవ్ ఎక్కడుంటుంది? తాగిన వాళ్ళు పక్కనే పెట్టమని చెప్పండి. ఇప్పుడు బ్రాండ్ షాప్ ఉంది, వరుస లైన్లో వరుసగా నించున్నారు, సో తాగేసి వాళ్ళు బాటిల్ తీసుకుంటారు కదా, ఆ పక్కనే డ్రింక్ అండ్ డ్రైవ్ పెట్టమండి. తప్పేముంది, అదే వస్తుంది కదా. మరి ఇప్పుడు అలా చూసుకున్నా సరే మీకు అదే ఉంది. ఇప్పుడు మీకు ఒక బైక్ ఉందా? ఏదో విషయంలో మీకు ఖచ్చితంగా దాంట్లో కేసు ఫైల్ అయి ఉంటుంది. మీకు ఒక పోలీసులు కానీ లేకపోతే ట్రాఫిక్ ఎవరోకులు చలన తీసే ఉంటారు, మీకు తెలియకుండా కూడా కొంచెం జరుగుతాయి, అది కూడా జరుగుతాయి. అది ఇప్పుడు మనకి మన ఏపీ పాపులేషన్ 5 crores, అదేంటి 2011 లెక్కల ప్రకారం ప్రజెంట్ ఇంకా ఎక్కువే. ప్రతి వ్యక్తికి ఒక వెహికల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో మినిమం ఛార్జ్ 135 rupees ఒక బైక్ వేసే ఛార్జ్, అది మనం తెలిసే అనుకోవచ్చు తెలియకుండా కూడా అవ్వచ్చు. వేస్తున్నారండి ఈ ఆదాయం మనం ఏదో తెలియకో తెలుసో నో పార్కింగ్ ఇదిలో బైక్ పెట్టి వెళ్తాం, వచ్చిన ఫోటో తీస్తారు, ఇదే కదా ఫోటో తీసేస్తారు కదా. మీరు వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తారు, సార్ మీరు జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోతాం అంటే ఏమంటారు పోలీసులు? ఓకే నేను వెళ్ళిపోమంటారు, కానీ అక్కడ ఫైల్ అయిపోద్ది, అది వెళ్ళిపోద్ది డిఎస్ఎఫ్కి వెళ్ళిపోతే డిఎస్ఎఫ్ అయిపోతే వెళ్ళిపోతుంది, అలా డైట్ వెళ్ళిపోద్ది. మీరేం చేయలేరు. ఆ తర్వాత రెండోసారి వెళ్తారు, రెండోసారి కూడా ఆపేస్తారు, మూడోసారి వెళ్తే ఇంకా డైట్ ఆపారంటే ఓల్డ్ కేసు చెక్ చేస్తారు, మీకు ఇన్ని ఉన్నాయంటారు. అయ్యో మీరు నాకు తెలియదు అని అంటారు, వినరు. అది ఎమర్జెన్సీకి వెళ్ళిపోతారు, ఎమర్జెన్సీకి వెళ్ళిపోతున్నారు, ఎమర్జెన్సీకి వెళ్ళి అక్కడ ఆపుతారు, వెళ్ళిపోతారు, అది లేదు. ఇంకోటి మనకి ఈ బైక్ విషయంలోకి వచ్చినా సరే మీకు ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్కి అసలు పట్టించుకోకలేదు. ఇన్సూరెన్స్ అనేది మన సేఫ్టీకి, మన సేఫ్టీకి లేదా థర్డ్ పార్టీ అంటే అవతల వాళ్ళ సేఫ్టీకి. లేదు గవర్నమెంట్కి సంబంధం ఏంటి, సీబుక్ లైసెన్స్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని చూసుకుంటే కొంచెం పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి పొల్యూషన్. సో హెల్మెట్ జీవో కూడా చంద్రబాబు నాయుడు పాస్ చేశారు, అంటే లేటెస్ట్ సుప్రీం కోర్టు పాస్ చేయండి అనుకోండి, కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏదో సమ్ చేసింది. ఇప్పుడు మీరు ఉన్నారండి, హెల్మెట్ పెట్టుకుంటే చనిపోరు అని మీరు చెప్పగలరా? హెల్మెట్ పెట్టుకుంటే బతుకుతారని మీరు చెప్పగలరా? లేదు కదా, బోల్డ్ యాక్షన్ చూస్తున్నాం బయట. మన మీద నిజంగా మనకు అంత ప్రేమే ఉండుంటే మనం ఎంత స్లోగా వెళ్తాం, 40లో వెళ్తాం, తప్పే ఉంది. అంత వెళ్ళిపోయి చచ్చిపోయి అంత పరిస్థితి ఏమొచ్చింది హెల్మెట్కి? సో ఇలా అంటే గవర్నమెంట్ చేసుకునే ప్రతీది కూడా ఏంటంటే హైకోర్టులో క్వశ్చన్ చేయాలి, అంటే హైకోర్టులో జడ్జెస్ క్వశ్చన్ చేయాలి, కానీ వాళ్ళు కూడా చేయరు. దాంట్లో కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, లేకపోతే పొలిటికల్ ప్రెషర్ వల్ల ఉంటుందా? అందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా కదా. ఒకప్పుడు మీడియా అనేది దాదాపు ఎనర్జీ, బాంబే క్రానికల్ అనేది, అయితే స్వరాజ్ పార్టీ అని మన గాంధీ గారు నడిపేవారు అప్పుడు. అప్పట్లో దానికి ఎందుకు అంత ప్రావీణ్యం ఉందంటే వాళ్ళు ఓన్లీ స్వతంత్ర అనే ఒక భావాన్ని ప్రజల్లో తీసుకెళ్లారు, అది మీడియా. కానీ ప్రజెంట్ ఏ పేపర్ చూసుకుంటే వాళ్ళ గురించి డబ్బా, అంతే పార్టీ డబ్బా. ఇప్పుడు ఏముంది, ఓ ఛానల్ చూసాం ఒక పలానా వ్యక్తి ఇది తప్పు చేసినా సరే దాంట్లో రైడింగ్ చూపిస్తారు, అంతే కదా, తప్పు చేసిన రైడింగ్ చూపిస్తారు. ప్రజలకు ఏం తెలుసు? తెలియదు, అది నమ్ముతారు. ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, ఏదైనా సరే అంతే కదా, ఏదన్నా సరే అదే. ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ మన యూట్యూబ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ ప్రభావాలు ఏం తగ్గలేదంటారా? ఎందుకంటారా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, Article 19 ఫండమెంటల్ రైట్స్లో ఒక భాగంగా వచ్చింది. సో దాంతోపాటు మీ భావాలు మీరు బయట వ్యక్తపరచుకోవచ్చు, సో అది కూడా గవర్నమెంట్ తప్పు అంటుంది కదా. సో మీ పలానా వాళ్ళ మీద ఇలాంటి శాసనలు చేస్తే మేము కేసులు పెడతాం, జైల్లో పెడతాం అని చెప్తారు. కానీ దీని తప్పు అంటుంది సుప్రీంకోర్టు, తన భావాలను దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకున్నారు, దాంట్లో తప్పే ఉందని అడిగింది. అయినా సరే ఇక్కడ లోకల్ వింటలేదు, సో దాన్ని ఏమంటారు? మరి సైబర్ క్రైమ్లో అవి ఇవి, టెలికామ్ మనకి టెలికామ్ రంగం ఉంటుంది, అది చూసుకోవాలి. దాని సైబర్ క్రైమ్కి వచ్చి సైబర్ పోలీసులు ఉన్నాయి కదా, ఆధునిక టెక్నాలజీ లేదు. మీకు అర్షేడ్ అనేది ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, ఎథికల్ హ్యాకింగ్ అనేది మన ఇండియాలో బ్యాన్ చేశారు. ఎథికల్ హ్యాకింగ్ ఇండియాలో బ్యాన్ చేశారు, కానీ వరల్డ్ వేలో ఎథికల్ హ్యాకింగ్ ఇంకా నేర్పుతున్నారు. సో అంటే మన ఇండియాలో ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ చేస్తే ఇలాంటి మోసాలు జరగచ్చు, సైబర్ క్రైమ్ పెరగచ్చు, ఈ విధంగా అని చెప్పి కొంచెం తక్కువ అంటే లిమిట్స్ తక్కువలో నేర్పుతున్నారు.
మరి డెప్త్కి ఆపేశారు. కానీ అదర్ కంట్రీస్ వాళ్ళు చేస్తున్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు ప్రభావం ఏంటి, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మళ్ళీ హ్యాక్ చేసుకోలేరు. అంటే ఇప్పుడు మీరు నన్ను హ్యాక్ చేస్తాను, నేను మిమ్మల్ని హ్యాక్ చేస్తాను అని తెలుసు కాబట్టి ఇద్దరికే. కానీ మనకి ఇండియాకి అంతలో తెలియదు చాలామందికి, మనకి ఇది వ్యవసాయ రంగం కదా మందే ఎక్కువ. సో ఏమైంది, మళ్ళీ హ్యాక్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని మళ్ళీ కోలుకోవడానికి, దాన్ని చేయడానికి ఇంకా తల ప్రాణం తోక రావాలి. సో అలా చేస్తున్నారు అది. ఓకే బ్రదర్, ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా వినే ఒకే ఒక్క మాట, కరోనా. ఎస్ సార్. సామాన్యుడు లేదు, సెలబ్రిటీ లేదు, ఎవరికి లేదు, రాజు పేద ఏ భేదం లేదు దానికి. ఇంకా ప్రతి ఒక్కరు కరోనా 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 కరోనా, ఇది ఎప్పుడు పోతుందిరా బాబు, మనల్ని వదిలేని చెప్పేసి అందరూ ఆలోచించుకునే వాళ్ళు. ఈ సమయంలో ఈ హ్యూమన్ రైట్స్ అనేవి ఎలా ఉన్నాయి, అసలు ఎలా స్పందిస్తున్నాయి? ఇప్పుడు హ్యూమన్ రైట్స్ స్పందించాలి అంటే గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినట్టు లెక్క ఈ సమయంలో. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో ప్రతి ఒక్క మానవుడు ఒక పనికి వెళ్ళబోతున్నాడు, ఒక షాప్కి వెళ్ళబోతున్నాడు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు జీవించే ఆఖరికి వాళ్ళు ఇంట్లోంచి బయట రాకూడదు సార్ పని ఉంటేనే తప్ప అని ఒక వాళ్ళ స్వేచ్ఛ హక్కు, దాన్ని కూడా హరిస్తుంది. ఇలాంటి టైంలో హ్యూమన్ రైట్స్ కానీ లేకపోతే హైకోర్టులోని మీకు ఫండమెంటల్ రైట్స్ కానీ బయటకు వచ్చి గనక మేము ఉన్నామని చెప్తే గనక వాళ్ళు ఇంకా చెల్లరేగిపోతారు. సో ఇండియా అనేది పాపులేషన్ కంట్రీ, మీకు మాకు ఇండియా స్టార్టింగ్లో 17-18 ప్లేస్లో ఉండేది, ఇప్పుడు 3rd-4th ప్లేస్కి వస్తుంది. ఎందుకు వస్తుంది? సో దీనివల్ల ఫస్ట్ లాక్డౌన్ పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టుంటే సరిపోద్ది. ఫస్ట్ లాక్డౌన్ పెట్టారు కదా, దానికన్నా ముందే ఇప్పుడు చైనాలో అనేది కరోనా వచ్చింది. ఓకే ఓకే, యాక్సెప్టెడ్. వచ్చినప్పుడు మనకి WHO ఉంటుంది. WHO ఏం చేస్తుంది? వాళ్ళు చెప్పాలి కదా అన్ని దేశాలకి, ఇంటిమేషన్ చేయాలి కదా, లేదా హై అలర్ట్ చేయాలి కదా. చేయలేదు, అది అక్కడి నుంచి కొంచెం వ్యాప్తి చెందింది. చెందినప్పుడు కూడా మన ఇండియాకి వచ్చే వెహికల్స్ కానీ, ఒక ఎయిర్లైన్ సర్వీస్ కానీ ఆపాలి కదా, ఆపేసి ఇంత రాదు కదా. సో అలా చేయడం కూడా తప్ప అండి. దీంట్లో వ్యాధి అక్కడి నుంచి ఇక్కడికి రావడమే మెయిన్ అది సో దాంట్లో ఒక వాడది మన గవర్నమెంట్ కూడా ఉంది, వాళ్ళు కలగనరు. కానీ ఇలాంటి ఆపాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు లాక్డౌన్ 1, 2, 3, 2.1 పెట్టడం కారణం ఏంటి? అక్కడే ఆపుకుంటే ఇక్కడ రాదు కదా. దాంతోపాటుగా కూడా ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఫారెన్లో ఉన్న అబ్బాయిలు కానీ చదువుకెళ్ళిన వృత్తికి వెళ్ళిన వాళ్ళ అమ్మాయిలు కానీ ఉన్నారు కదా, వాళ్ళని మళ్ళీ ఇండియా తీసుకురావడం ఏంటి? వాళ్ళు జాబ్ కోసమో సంపాదించడం కోసం దేనికో వెళ్ళారు. ఓకే, అంటే అక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇండియా గుర్తొచ్చిందా? అంటే ప్రాబ్లం రాకపోతే అక్కడే ఉంటారా? అది ఎక్కడ న్యాయం మరి? సో అంతా ఇప్పుడు ఒక వలస కూలీలకి ట్రైన్స్ బస్సులు వేయలేదు కానీ అక్కడ అదర్ కంట్రీ నుంచి ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి మాత్రం ఫ్లైట్ వేసారు, స్పెషల్ ఫ్లైట్. అది అవసరమా? అది ఎక్కడి వరకు సాధ్యం అవుతుంది మరి? సో దీంట్లోనే కొన్ని తప్పులు కనబడుతున్నాయి. సో ఇవన్నీ సరిదిద్దుకోవాలి అంటే అది మన ఒక్కడి వల్ల అయితే కావదు. ఆ గవర్నమెంట్కి వెనకాల సీఎస్ చీఫ్ సెక్రటరీలు లేదా పార్లమెంటు ఉభయ సభలు. ఇలాంటి సమయాల్లో ఎలా స్పందించింది, అసలు ఏం చేసింది? అసలు ఇలాంటి సమయాల్లో స్పందన అనేది ఏంటంటే, మన హ్యూమన్ రైట్స్ అనేది కొంచెం పరిరక్షించింది అని చెప్పుకోవడం కన్నా చూస్తూ ఉండిపోయిందని చెప్పడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఒక మనిషిని ఇంట్లో పెట్టి నిర్బంధించారు, అది హైకోర్టులో అవ్వచ్చు లేకపోతే దీంట్లో అవ్వచ్చు, దీంట్లో తప్పే. అంటే ఫండమెంటల్ రైట్స్ మనకి హాని కలిగింది, దీనికి హాని. కానీ ఇలాంటి ఎమర్జెన్సీ టైం కదా ఇది, ఎమర్జెన్సీ టైం. ఎమర్జెన్సీ టైంలో మనమే గవర్నమెంట్ సహాయం చేయాలి. అలాంటి టైంలో కూడా ఇంకా మన హ్యూమన్ రైట్స్ మన హానికి భంగం కలిగిందంటే ఎలా అవుతుంది? సో దానివల్ల ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల అనేది హ్యూమన్స్ అలా చూస్తూ ఉన్నా సరే, దాంతోపాటు ఇక్కడ కొంచెం న్యూస్లో తీసుకున్న కేసు చెప్పాను ఇందాక, ఒక లేడీ ఒక బిడ్డతో వెళ్తుంది. సో అది చూసుకుని అలా కాకుండా ఒక హ్యూమన్ వేరియన్స్ ఒక మనిషిని పోలీసులు కొడుతున్నారు, అది కూడా ఒక కమిషన్ లేఖ రాసింది ఆల్రెడీ, మనకి స్టేట్మెంట్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఒక చూసి ప్రవర్తించండి, మరీ వేలెన్స్ అనేది ఎక్కువ పద్ధతి కాదు అని కూడా స్టేట్మెంట్ అని రిలీజ్ చేసింది ఎన్హెచ్ఆర్.